Hi friends, welcome back to my channel. Me Telugu Mai. Iroju nenu kiwi fruit tho milkshake chestunnanandi. Andukosam nenu kiwi fruits chesukunnanu. Okay andi, vitini cut chesukovali. Kiwi fruits chala manchidandi healthy ki. Manaki C vitamin chala ante chala ekkuva untundi. Meeru andukosam meeru manam emana narinja ala tinna kuda వాటికన్నా వీటిలో ఎక్కువ ఉంటుందండి. మీరు ఏ కనీసము కానీ కాస్ట్లీ అండి, కానీ మన హెల్త్ కన్నా ఏది ముఖ్యం కాదు కదా. కొంచెం అప్పుడప్పుడన్నా వీటిని యూజ్ చేస్తే మంచిది. వీటిలో సి విటమిన్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మనము ఎన్ని నారింజ పండ్లు తిన్నా కూడా మన ఈ కివీ ఫ్రూట్కు ఈక్వల్ కాదు. అందుకోసం మీరు ఖచ్చితంగా తినండి. మీరు నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు అండి. నేను స్పూన్తో కట్ చేస్తున్నాను మొత్తం. స్పూన్ పెట్టి ఇలా మనకంటే స్కిన్ మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, నారి సి విటమిన్ అండి. ఈ విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుందండి. మనకి సి విటమిన్ మనకి తెలుసు కదా, సి విటమిన్ ఎంత ఉపయోగమో మనకి. ఇలా మొత్తం తీసేసుకోండి. వీటిలో ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువ ఉంటుందండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఖచ్చితంగా రోజు కనీసం ఒక ఫ్రూట్ అన్న తినే ట్రై చేయండి. మనకి ఫోలిక్ యాసిడ్ ఎలాగైనా డాక్టర్స్ ఇస్తుంటారు కదా రోజు యూజ్ చేయమని. అలా కాకు అలా ఈ ఫ్రూట్స్ తీసుకుంటే మనకి ఈజీగా ఫోలిక్ యాసిడ్ వస్తుందండి. అలాగే ఇది డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది రోజు ఒక ఫ్రూట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే రక్త ప్రసరణ కూడా చాలా బాగా అవుతుందండి. పిల్లలకు పెట్టామంటే వాళ్ళు ఎదుగుదల ఇంకా బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. చూసే కూడా ఈ ఫ్రూట్ చాలా అందంగా ఉంటుంది. గ్రీన్గా లోపల బ్లాక్ సీడ్స్, పైన ఈ కొంచెం ముదురు లైట్ గోధుమ కలరు అలా ఉంటుంది. చూసే చాలా బాగుంటుందండి. పిల్లలకి డైరెక్ట్గా ఇస్తే వీటిలో కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది. వాళ్ళు తినడానికి ఇష్టపడరు. మా పెద్ద అమ్మాయి అయితే అస్సలు ఇలా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అలా యాడ్ చేసి రోజు ఏదో ఒకటి జ్యూస్లో నేను ఇస్తుంటాను. ఆమె అన్నీ ఒకేసారి ఈ తినమంటే రోజు తినదు. అందుకోసం నేను అన్నీ ఒకేలా ఉండేలా మిక్స్ మనం ఈవినింగ్ పాలు ఇస్తాం కదా, పాల బదులు ఇలా ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసి నేను పాపకి ఇస్తుంటాను. ఓకే అండి, మనకి కివీ ఫ్రూట్స్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని మనం మిక్సీ వేసుకోవాలండి. మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేక ఇంకా బనానా కానీ గ్రేప్స్ కానీ అలా టూ ఫ్రూట్స్ యాడ్ చేసుకొని అయినా కూడా మీరు చేసుకోవచ్చు అండి. వాటిలో కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను. మనకి స్వీట్ కోసం వేరే నేను ఏమి యాడ్ చేయలేదు. కావాలంటే మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేను షుగర్ యాడ్ చేయడం లేదు. నేను 2 స్పూన్స్ హనీ యాడ్ చేస్తున్నాను. ఇంకా కావాలంటే బ్రౌన్ షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. బ్రౌన్ షుగర్ అయితే పిల్లలకి హెల్దీ కదా, కొంచెం అది యూజ్ చేసుకోండి వైట్ షుగర్ కన్నా. ఓకే అండి, అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నానండి. పిల్లలకైతే మీరు ఐస్ క్యూబ్స్ ఐస్ క్రీమ్ అలా యాడ్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, వాళ్ళకి కోల్డ్ త్వరగా వస్తుందండి. అందుకోసము మీరు యాడ్ చేయకండి. అప్పుడప్పుడు పర్లేదు అనుకుంటే మీ పిల్లలకు ఇచ్చేయండి. నేను వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను వీటిలో.
పిల్లలకైతే ఇవన్నీ యాడ్ చేయకుండా ఇంకొక ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసుకొని మీరు, లేకుంటే బాదము అలా యాడ్ చేసుకొని జీడిపప్పు మీరు మిక్స్ చేసుకోండి. ఓకే అండి, ఇది ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాము. ఓకే అండి, కొన్ని కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి, కొన్ని యాడ్ చేసుకోండి ఫస్ట్, ఎందుకంటే మనకి ఫ్రూట్ అంతా బాగా మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. మొత్తం ఒకేసారి యాడ్ చేస్తే సరిగ్గా అవి మనకు బ్లెండ్ కావు, అందుకోసం నేను కొన్ని యాడ్ చేశాను. ఇప్పుడు మీకు కావాల్సిన పాలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ వేసుకోండి. చూడండి మనకు స్మూత్గా వచ్చింది బాగా. ఇది పిల్లలకు మీరు ఇలా చేసిస్తుంటే వాళ్ళ హైట్ పెరగడానికైనా, జ్ఞాపక బలకు బాగా మెమరీ పవర్ పెరగాలన్నా కూడా ఈ కివీ ఫ్రూట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు కనీసం వీక్లీ 3 times అయినా పిల్లలకి యూజ్ చేసేటట్లు చూడండి. మనకి పెద్దవాళ్ళు బరువు తగ్గడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి కివీ ఫ్రూట్. వీటిలో సి విటమిన్ ఉంది కదా, మన ఫేస్ గ్లోకు, అలాగే ఇది ఫేస్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు అండి కివీ ఫ్రూట్. ఓకే అండి, మనకి చూడండి రెడీ అయిపోయింది. ఓకే అండి, మనకు హెల్దీ హెల్దీ కివీ ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది చూడండి. చాలా అంటే చాలా హెల్దీ అండి. మీరు కంపల్సరీగా పిల్లలకి, పెద్దలు కూడా తీసుకుంటే మనకి చాలా మేలు, మన వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కదా. నేను పైన కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను. అలాగే మీ దగ్గర బాదం పిస్తా ఏది ఉన్నా కూడా కొంచెం పిల్లలకి పైన వేసి ఇవ్వండి, తాగేటప్పుడు వేయండి. ఓకే అండి, హెల్దీ హెల్దీ మన కివీ ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఇలా మీరు ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసి పిల్లలకి రోజు ఇస్తుంటే మేలండి. ఓకే అండి, మా పెద్ద అమ్మాయి కోసం ఇలా ప్రయోగాలు చేసి అవి ఇవి ఫ్రూట్స్ యాడ్ చేసి ఆమెకు రోజు ఏదో ఒక విధంగా నేను అన్నీ యాడ్ చేసి ఇస్తుంటాను డ్రై ఫ్రూట్స్తో సహా. ఓకే అండి, మనకి హెల్దీ హెల్దీ కివీ ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానికి క్లిక్ చేస్తే పక్కనే ఒకటి బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్కి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోలు మీ వరకు రావు, అందుకోసం పక్కనే గంట సింబల్ ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే నేను ఈ వీడియో చేసినప్పుడు మీ మొబైల్ నోటిఫికేషన్కి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.